సింగరేణి వార్తలనగానే కార్మికుల కష్టాలు అర్రాస్కు బొగ్గుబావులు టెండర్ల గోల్మాల్ బోగస్ సర్టిఫికెట్లు సంఘాల ఎన్నికలు కొందరు లీడర్ల పెత్తనాలు వస్తే ఎక్కువ మట్టుకు కానీ సింగరేణోళ్ళంతా కుషయ్య చెప్పింది మన సర్కార్ సింగరేణి చీకటి సూర్యులకు ఇరవై రోజుల ముందే దసరా దసరాందులో కార్మికులకు లాభాల్లో వాటా వంచుతుంది సర్కార్ ఈ ఏడు నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్ల లాభం వస్తే ఆ కష్టం అంత కార్మికులదేనని ఏడు వందల తొంభై ఆరు కోట్లు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు కార్యక్రమాన్ని గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష డెబ్బై వేలు పంచితే అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి అట్లనే కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై వేల మంది ఉన్నారు హాల్ లక్ష పండుగ ఖర్చులకు ఇస్తున్నారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి సింగరేణి చరిత్రలా ఇంతవరకు కాంట్రాక్టర్లకు పంచిందే లేదట ఇదే తొలత తెలంగాణ అంతటా పండుగకు ఇంకా టైం ఉంది కానీ సింగరేణి ఏరియాల మాత్రం అప్పుడే షూర్ ఈ లాభాలలో వాళ్ళకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ధన కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని